ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఒకే రోజు వేర్వేరు చోట్ల రెండు స్కూల్ బస్సులు వాగులో చిక్కుకున్నాయి. 50 మందికి పైగా విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ వద్ద కొత్త చెరువు అలుగుపోయడంతో తొర్రూరుకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు నీటిలో చిక్కుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు విద్యార్థులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఇక దంతాలపల్లి మండలం పెదముప్పారం వాగులో మరో స్కూలు చిక్కుకుంది. సాయంత్రం వేళ విద్యార్థులను ఇళ్లకు తీసుకువెళ్తున్న శ్రీ నలంద స్కూల్ బస్సు వాగు మధ్యలో ఆగిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు బస్సును వెనక్కి నెట్టి విద్యార్థులను క్షేమంగా వాగు దాటించారు. రెండు ఘటనల్లో విద్యార్థులు అందరూ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.